ఇవ్వలా నేను దగ్గరలోనే ఉంటాను కాబట్టి ఆడబిడ్డ నాది ఆ చెల్లి నా దగ్గరికి వచ్చి అన్న మా ఇల్లు కొట్టేశారు న్యాయం చేయమంటే చేయట్లేదన్నా న్యాయం చేయమంటే చేయట్లేదన్నా ఒకసారి నువ్వు మాట్లాడవా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లవా అంటే నేను పత్రికాముఖంగా మీడియా పరంగా చెప్పాను ఆ మాట ఒక 10 రోజుల తర్వాత చాలా మంది ఇట్లాగే సమూహం పార్టీ ఆఫీసు నుంచి బయటకు వస్తా ఉంటే ఎవరో ఒక ఆడపిల్ల పేపర్ పెట్టుకుని ఇలా అంటా ఉంటే నాకు గుర్తొచ్చింది అమ్మాయి తన అని చెప్పి ఏంటమ్మా అని చెప్పి అంతమంది జనం మధ్యలో తీసుకుంటే అంతమంది జనం మధ్యలో తీసుకుంటే చెప్తుంది జయ చతుర్పతి తీసుకుంటే అన్న ఒకసారి అర్జెంటుగా మాట్లాడాలి చాలా కష్టాల్లో ఉన్నానంటే వెంటనే పిలిపించాను పిలిపిస్తే అమ్మాయి కథ ఎంత కలిచేసిందంటే నన్ను అన్న నీ దగ్గరికి వచ్చి కంప్లైంట్ చేసిన తర్వాత వైసీపీ వాళ్ళు వచ్చి బెదిరించారన్న నువ్వు ఎందుకు ఇస్తావు పవన్ కళ్యాణ్ దగ్గరికి జనసేన దగ్గరికి ఎందుకు వెళ్ళావు నువ్వు అని ఆ తర్వాత వాళ్ళ అన్నయ్య శనివారం ఆదివారం రోజున మేము మార్కెట్కి వెళ్ళి చేపలు తీసుకొస్తామని చెప్పి వెళ్ళి 9 గంటలకు వెళ్తే 10కైనా రాలా 11:15 11 అయినా రాలా మధ్యాహ్నం రాలా సాయంత్రం చూశారు అన్న ఏమయ్యాడని ఫోన్ చేస్తే అన్న ఫోన్ ఎత్తుకోవట్లా ఇద్దరే బిడ్డలు ఫోన్ ఎత్తుకోకపోతే మళ్ళీ నెక్స్ట్ డే ఇంటికి రాత్రంతా ఇంటికి రాలా నెక్స్ట్ డే రాలా ఆ తర్వాత ఎప్పుడో 3వ రోజు ఎప్పుడో ఫోన్ చేసి అమ్మ నేను ఒంగోలులో ఉన్నాను నేను మళ్ళీ వస్తానులే నీకు పనిలో ఉన్నానన్నాడు ఏంటన్నా నువ్వు చేపలు కొట్టడానికి వెళ్ళి ఇంతవరకు రాలేదంటే చెప్తానని పెట్టేసి ఇంకొక రోజు తర్వాత ఇప్పుడు ఒక చిన్నపాటి ఆటోలో అబ్బాయి శవాన్ని తీసుకొచ్చి ఇంటి ముందు పడేసి వెళ్ళిపోయి ఒక్కడికి ఒక్క పోలీస్ వ్యవస్థ ఒక పోలీస్ అధికారి మాట్లాడలేదు దాని గురించి ఒక చిన్నపాటి సంఘటన ఇది ఈ రోజున ఇది ఒక్కసారి జరిగిన సంఘటన కాదు ఇది ఇది క్రిమినల్స్ కి అడ్డా అయిపోయింది ఆంధ్రప్రదేశ్ మీరు వైజాగ్ లో చూశారు ఎంపీ కొడుకుని భార్యని కిడ్నాప్ చేసి ఏం చేశారో చూశారు మీరు వీళ్ళు క్రిమినల్స్ ని వెనకేసుకొస్తారు గంజాయి అడ్డగోలుగా తీసుకొచ్చేసి మొత్తం తాగిపించేస్తారు యువత చేత పాడేరు నుంచి ఇక్కడి నుంచి మత్తులో ఓపీఎం రెవల్యూషన్ ఒక తిరుగుబాటు వచ్చింది చైనాలో బ్రిటిష్ వాళ్ళు చైనా వాళ్ళకి ఓపీఎం మత్తు మందు కలిపి చురుకుదనం లేకుండా ఎదురు తిరిగే తత్వం లేకుండా మత్తు మందు అలవాటు చేస్తే దానికి తిరుగుబాటే వచ్చింది ఈ రోజున ఆంధ్రప్రదేశ్ మత్తుల్లో తూగుతా ఉంది వైసీపీ ప్రభుత్వం వల్ల మీరు 2024 ఎప్పుడు ఎన్నికలు అప్పుడు వస్తే అధికారం జనసేనకే మీరు ఇవ్వండి అండగా నిలబడండి నేను సంపూర్ణంగా ఈరోజు చెప్తున్నాను శ్రీపాద శ్రీవల్లభుడు సాక్షిగా చెప్తున్నాను శక్తిపీఠాల్లో ఒక శక్తిపీఠం అమ్మవారి సాక్షిగా చెప్తా ఉన్నాను నేను ఆంధ్ర నేలని విడిచి వెళ్ళను ఇక్కడే ఉంటాను ఏ గూండాగాడో ఏ రౌడీగాడో ఎవడైనా సరే తాట తీసి కాళ్ళు కీళ్ళు ఇరక్కొట్టి ఆంధ్రప్రదేశ్ ని సురక్ష ఆంధ్రప్రదేశ్ గా చేయకపోతే రేపు మన జనసేన కాదు మనం అంత బలంగా చేసుకుందాం రాష్ట్రాన్ని నాకు నిజంగా ఆడబిడ్డల క్షేమం నాకు చాలా ముఖ్యం గొల్లప్రోల్లో ఒక ఆడపడుచు నా దగ్గరికి వచ్చి అన్న మేము పెరిగేటప్పుడు బాగానే ఉండేది ఈ రోజున మేము కాకినాడ నుంచి చిన్నపాటికి బిడ్డను పంపించాలంటే ఆడబిడ్డను పంపించాలంటే భయం వేస్తుందన్న మాకు మన ఇంట్లో ఆడబిడ్డని బయటికి పంపిస్తే క్షేమంగా తిరిగి రావాలని కోరుకుని భయపడతామా మనం దీనికి మనం ఏం చేయాలి మీరు వైసీపీ